పరిస్థితి. ప్రపంచమంతటా గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ పై ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని నగర పంచాయతీ ఆశా వర్కర్లు మెప్మా వార్డు సచివాలయ సిబ్బందిచే కరోనా వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నుండి గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గిద్దలూరు శానిటరీ ఇన్స్పెక్టర్ సిహెచ్ వీరబ్రహ్మ మాట్లాడుతూ కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇంటింటికి వెళ్లి ప్రజల్లోకి తగిన అవగాహన తీసుకొస్తామన్నారు. ఈ వ్యాధి గురించి ప్రజలు భయాందోళనకు గురి కావద్దని, ప్రతిరోజు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు చేతి రుమాలను అడ్డంగా పెట్టుకోవాలన్నారు. దగ్గు జలుబు జ్వరం ఉన్నా వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పరీక్ష చేయించుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఎటువంటి వ్యాధులు రావన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా సీఓ సుభాన్, సిబ్బంది వార్డు సచివాలయ వెల్ఫేర్ మాధవరెడ్డి, శానిటేషన్ నారాయణ, గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.